చూడండి ఒక ఒక్క నిమిషం కేటిఆర్ గారి మాటలు మీరు ఆలకించండి కేటిఆర్ గారి మాటలు ఆలకించండి ఎన్న నేను ప్లే చేసా నేను మీకు పంపించిన దాంట్లో కూడా ఎంత ఎంత అక్కను అంటే అది కేసీఆర్ గారు నేను మాట్లాడింది మీరు చూపించారు కదా ఎంత గౌరవం అంటే తెలంగాణ రాష్ట్ర పార్టీకి కోటి రూపాయలు లేనప్పుడు కేసీఆర్ గారు నన్ను కలిశారు నేను కేసీఆర్ గారి మాట మీదకి ఆయన ఏం చెప్తా అది చేసి నేను ప్రమోట్ చేశాను చూడండి ఒక్కసారి ఒక్కసారి ఆలకించండి కేసీఆర్ చూడండి ఇది నా మాటలు కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాటలు మీరు వింటున్నారు హైదరాబాద్ సిటీ నాశనం అయిపోతుంది ఎక్కడ ఫ్లెక్సీలు ఉండకూడదు చట్ట ప్రకారం ఫ్లెక్సీలు పెట్టినోళ్ళు అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు గాని అలాంటి పనులు చేస్తే కేసులు పెట్టాలి అన్నారు మరి అలాంటిది ఈ రోజు 100,000 కోట్లు టాక్స్ పేయర్స్ మనీ ఇది ఇవన్నీ ఎవరి ఎవరి డబ్బు ద్వారా 1000 కోట్ల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా టాక్స్ పేయర్ల ద్వారా కట్టిన రోడ్లు ఇవి నడి రోడ్డు మీద నేను సైడ్ మాట్లాడట్లేదు బంజరా హిల్స్ జూబిలీ హిల్స్ మొత్తం సిటీ అంతా ఉదయం 6:30 నుంచి తిరుగుతున్నా 7 గంటల నుండి ఓల్డ్ బస్తీకి వెళ్ళాం అక్కడే ఇలాగే నడి రోడ్డు మీద ట్రాఫిక్ ని బంద్ చేయొచ్చా ఇలాగ 1000 కోట్లు వృధా చేయొచ్చా పన్నులు వసూలు చేసి ఇలాగ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా డ్రగ్గుల రాష్ట్రంగా గుండా రాష్ట్రంగా మోసపూరితగా రాష్ట్రంగా చేయొచ్చా మరి చట్ట ప్రకారం వారి మీద కేసులు పెట్టాలని జీహెచ్ఎంసీకి నిన్న వెళ్ళాను కమిషనర్ గారిని కేటీఆర్ గారు పిలిపించుకున్నారు నన్ను కలుకుంటా రాత్రి 12 లోపు పీకేయండి లేదంటే ప్రజలందరూ ఎక్కడ రోడ్ల మీద చూడండి అది రోడ్డు మీద ఉంది ఇది రోడ్డు మీద ఉంది ఇది రోడ్డు మీద ఉంది దీనికి లైసెన్స్ ఉందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు యాక్టింగ్ ఇది ఇలాంటి అవినీతిని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఆ ఇతర చిన్న వాళ్ళు ఎవరైనా పార్టీ ఎందుకు ఖండించట్లేదని ఈ అవినీతి ఎంతకాలం కష్టపడి 33 సంవత్సరాలు అమెరికాలో ఉండి నేను అభివృద్ధి చేయబట్టే 100,000 బిలియనీర్లు తేబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు పివి నరసింహరావు గారు నాకు ఎన్నో వందనాలు రాజీవ్ గాంధీ మొదలుకొని వందనాలు చెప్పారు ఈ రోజు ఈ సిటీల్ని ఈ రాష్ట్రాన్ని ఇలాగ నాశనం చేసిస్తుంటే రైతులకు డబ్బు లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 40 లక్షల మంది ఫెసిలిటీ లేవు ఏమీ లేవు మరి ఎక్కడ నుంచి వీళ్ళకి 100,000 కోట్లు వస్తున్నాయి కనుక నేను 3 డిమాండ్లు వెంటనే కేసీఆర్ గారు రాజీనామా చేసి దళితుల్ని ముఖ్యమంత్రి చేయాలి 2 వారి మీద జీహెచ్ఎంసి వాళ్ళు కనీసం 3000 కోట్ల రూపాయలు ఫైన్ వేయాలి 3 చట్ట ప్రకారంగా కేసులు వాళ్ళు విధించి వాళ్ళని పనిష్ చేసి అప్పుడు క్షమాపణ చెప్పిన వరకు విడుదల చేయకూడదు మీడియా వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేనున్నా ఇక్కడే ఉంటాను రాత్రి పగలు ప్రతి గడపకి వస్తా వీలైతే ప్రతి నియోజకవర్గం 100% వస్తా మార్పు రావాలి ఇప్పుడున్న 3 రాజకీయ పార్టీలు అవినీతితో కుళ్ళుతో కుతంత్రంతో కుటుంబ కుల పాలనకి ఎవరు వ్యతిరేకించట్లేదు కేసీఆర్ గారిని నేను ఎంతో ప్రేమించి సపోర్ట్ చేశాను కానీ ఇంత అవినీతి అయినప్పుడు మీరు ఎండలో మీడియా మిత్రులు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు కూడా బాధేస్తుంది ఇంత అవినీతి ఏంటి
అసలు కనీసం కరోనా వస్తే మందులు ఇవ్వను వారు వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు వేల కోట్లు ప్రశ్నించేవారు లేక అందుకనే చిన్న చిన్న పార్టీ వాళ్ళందరం రమ్మంటున్నాను ఇలాంటివన్నీ మనం చరిచ్చా రాత్రి 12 వరకు పీక్ పడేసేయండి ఎక్కడ మీకు అడ్డొస్తే పీక్ పడేసేయండి థాంక్యూ వెరీ మచ్.